సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులు చేపట్టిన దీక్ష 23 రోజులకు చేరింది. ఇప్పటికైనా ఏ ఒక్క అధికారి వచ్చి దీక్ష శిబిరాన్ని సందర్శించి సమస్య పరిష్కరించడలేదని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోగి పండగ సందర్భంగా దీక్ష శిబిరంలో సకినాలు కాలుస్తూ నిరసన తెలిపారు. మన నిమిత్తం మాత్రం మనమే పిచ్చకుండా కష్టపడాలి. గుడాటిపల్లి నిర్వాసులు ఇక్కడికి 23 రోజుల సంది ఇక్కడనే ఉంటాను. ఈ భోగి పండుగ కూడా ఇక్కడనే జరుపుకుంటారు. మనవలు మనవరాలు వచ్చినా కానీ ఇక వాళ్ళు మాతో పాటు కూడా ఇక్కడనే ఉంటారు. ఇక ఈయన్నే సకినాలు చేసుకుంటారు. ఇక ఈటెంట్ కిందనే వానకు చెత్తర్లు పట్టుకొని ఈయనే ఇన్నని చేసుకుంటాను సారు. ఎమ్మెల్యే నిన్న దుకాణం ఎత్తే ఇవని అంటాడు. ఈ దుకాణం లెక్క కనబడుతుందా సారు? మా బాధ ఆలోచిస్తలేవు. ఈ దుకాణం లెక్క కనబడుతానా? ఈ దుకాణం పెట్టుకొని కూర్చుంటానా ఇక్కడ మేము? మా భూములు పోయి ఇండ్లు పోయి కూలిపోయి ఇక్కడ మేము సర్వం కూలిపోయి ఏడ్చుకుంటూ ఉంటున్నాం. మాది దుకాణం కాదు లెక్క కనిపిస్తుందా సతీష్ బాబు? నేను నిన్న దుకాణం అన్నాం. మాదేందో మాకు ఇస్తే మేము చక్కగా మా మాయ మీద చదువుకొని పోతాం. నువ్వు దుకాణం తీసేయమనుడు ఎక్కడ సారు? మేము ఇంటి రోజు సంది కూర్చున్నామా? మా బాగా ఆలోచించి మా ఇగో ఈ భోగి పండుగ సంక్రాంతి ఇక్కడనే జరుపుకుంటాను. మనవలు మనవరాళ్ళు మా బిడ్డలు కాంచెలు వచ్చి కూడా మాతోటి పాడుగమ్మా మీరు కష్టపడతారమ్మా అని మీతోటి మేము ఉంటామని ఇక్కడనే ఉంటారు వాళ్ళు కూడా. మాకు మా భోగి పండుగ లేదు సారు, మాకు పండుగ లేదు, ఎండగ లేదు, ఇదే పండుగ జరుపుతాను సారు. సతీష్ బాబు మాకు అడవిలో తెల్లారుతుంది, అడవిలో పొద్దుతుంది. 23 రోజుల కానీ నిరాహార దీక్ష పడతాను. సతీష్ బాబు నీకు కరుణ కలుగుతలేదా? నీకు దయ కలుగుతలేదా? ఎమ్మెల్యే కేసీఆర్ గారికి దయ కలుగుతలేదా? మాకు భూ నిర్వాసులతో మాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఈ పిల్లల మమ్మల్ని ఇచ్చి మంచిగా తాగదోరు అని కోరుకుంటాను సారు. నీకు సతీష్ బాబుకు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తామని మరీ మరీ చెప్తాను సారు. రెండు ఈతల దండం పెట్టి చెప్తున్నా. మా కోరిక నెరవేరితే నీ కోరిక కూడా మేము నెరవేరుస్తాం సారు. మాకు దవడం లేదు, పంచాయతీ లేదు, మీకు మాకు ఏమన్నా గెట్లు తుట్టుకున్నావా సారు? మేము నీవు రెండోసారి గెలిచినావు. మాకు భూమి కూలిపోయే వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మమ్మల్ని సాగనంపు సారు. కేసీఆర్ సతీష్ బాబు మమ్మల్ని సాగనంపు అని పదే పదే వేడుకుంటున్నాం సారు. నీకు దయచేసి మమ్మల్ని ఆదుకో మనసు కోరుకుంటాను.